పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బతుకమ్మలు బోనాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం ఎలా సాగుతుందో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, చూస్తున్నాం గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా మీకు బతుకమ్మలు బోనాలు కోలాటలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఏమంటున్నారు మీరు గ్రామాలకు వెళ్తే? మీరు చూస్తున్నారు ప్రజలు తప్పకుండా కేసీఆర్ గారి అధికారం రావాలి, దయన్నే గెలిపించుకోవాలి. దయన్నే ప్రజలకు సేవ చేశాడు, ఒక దయన్నగా నన్ను పిలుస్తారు. రేపు అద్భుతంగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన ప్రజల మనిషి, ప్రజల హృదయాలు ఉన్నాడు. దయన్నను కాపాడుకుంటేనే మా గ్రామాలు బాగుపడతాయి. మాకు ఏదైనా కష్టం వచ్చినా కాపాడుతాడనేది ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు కనిపిస్తున్నాయి, పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఏముంది? ఒక్కటే రాబోయే రోజుల్లో నేను ఒక్కటే అనుకుంటున్నా, కోతులతో కొంత ఇబ్బంది ఉన్నది. ఫారెస్ట్లో ఒక 1000 ఎకరాలు తీసుకున్నాం, వాళ్ళ ఫారెస్ట్ లేదు. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టి కోతులన్నీ అక్కడ తరలిస్తున్నాం. దాదాపు ఇప్పుడు 60 గ్రామాలలో పట్టించిన, ఇంకొక 60-70 గ్రామాలలో నెల 2 నెలల లోపల పట్టిస్తాం. 5 ఏళ్ళు వాళ్ళతో అగ్రిమెంట్ అయినా కోతులు లేకుండా చేస్తే కొద్దిగా ఇంకా పంటలు మంచిగా పండుతాయి. నీళ్ళు ఉన్నాయి, కరెంటు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇండ్ల గురించి కొంతమంది అడుగుతున్నారు. 10,000 ఇండ్లు కేసీఆర్ గారిని ఒప్పించుకున్న, ఊరికొక 100 ఇండ్లు, పెద్ద ఊరైతే 200, చిన్న ఊరైతే 50, ఇట్లా ఒక 10,000 ఇండ్లు ఇవ్వాలనేది ప్లాన్ చేస్తున్నా. మూడవది నేను అనుకునేందంటే ఇంకా నియోజకవర్గంలో పాలకుర్తిని ఆర్డీఓ డివిజన్ చేయాలి, ఇంకా 2 మండలాలు తెప్పియాలి, 2 మండలాలు తెప్పియాలి. అది తిరుగు ఇంజనీర్ కాలేజీ పెట్టాలి, సబ్ రిజిస్టార్ ఆఫీస్ పెట్టాలి. ఇవన్నీ కూడా నా ప్రణాళికలు ఉన్నాయి. తప్పకుండా రేపు చేస్తాడని నమ్మకం. గతంలో ఇచ్చిన హామీలన్నీ చేసిన కొత్తగా ఇవి కూడా సీఎం గారిని అడిగినా అవి కూడా ఒప్పించుకున్నాం. అవి కూడా చేస్తారని నమ్మకం ఉన్నది.